అసలు మా పాలమూరు రంగారెడ్డి జిల్లాకు నీళ్లు వస్తావా రాదా? పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టుకు నీళ్లు అందుతాయా అందనేటువంటి ప్రశ్నార్థకం. అదే కాదు, కింద శ్రీశైలం తర్వాత నిండే నాగార్జున సాగర్, హైదరాబాద్కు నీళ్లు వచ్చే నాగార్జున సాగర్, రేపు హైదరాబాద్కు నీళ్లు ఎట్లా అనే పరిస్థితి ఇలా వీళ్ళ చర్యల వల్ల కనిపిస్తా ఉంది. ఇలా ఒక మంత్రి మాట్లాడుతూ మేము స్నేహహస్తం అందిస్తున్నామని, స్నేహహస్తం అంటే గ్రీన్ ట్రిబ్యునల్లో యాసిస్ గా ఉండాలనున్న గ్రీన్ ట్రిబ్యునల్లో పర్యావరణ అనుమతులు తీసుకోవాలని చెప్పినా సంబంధిత శాఖ దగ్గర డిపిఆర్ సబ్మిట్ చేయాలని చెప్పి ఉన్నా ఇవన్నీ సబ్మిట్ చేసిన తర్వాత కూడా రియార్గనైజేషన్ యాక్ట్ ప్రకారం 2014 ప్రకారం ఈ ప్రాజెక్టు కట్టొచ్చా లేదా అనేది నిర్ణయించిన తర్వాతనే స్టార్ట్ చేయాలని చెప్పి గ్రీన్ ట్రిబ్యునల్ ఉంది. గ్రీన్ ట్రిబ్యునల్లో ఉన్నా కొత్త ప్రాజెక్టు కట్టాలంటే అనుమతులు తప్పనిసరి తీసుకోవాలి. కేంద్ర అనుమతి, కేంద్ర అనుమతి లేదు, గ్రీన్ ట్రిబ్యునల్ అభ్యంతరం తెలిపినా ఇలా మీరు పని స్టార్ట్ చేస్తా ఉన్నారు. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి దగ్గర అపెక్స్ కమిటీలో మీ ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంది నేను అడుగుతా ఉన్నా. అయ్యా, కృష్ణా రివర్ బేస్ లో ఉన్నటువంటి వాటర్ మాకు కావాలంటే 17 సంవత్సరాలుగా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ నాన్స్తా ఉన్నారు, ఇన్ని సంవత్సరాలా? ఎట్లా అంటే మరి మీరు సుప్రీంకోర్టులో కేసు ఉంది కదా, తెలంగాణ గవర్నమెంట్ సుప్రీంకోర్టులో కేసు విత్డ్రా చేసుకుంటే మేము ఇమ్మీడియట్ గా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తొందరగా వచ్చేసి చేస్తామని చెప్పి కేంద్ర మంత్రి గారు అన్నారు. అప్పుడు మరి వీళ్ళు ప్రాజెక్టు స్టార్ట్ చేస్తారేమో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అని చెప్తే లేదు లేదు నేను స్టార్ట్ చేయనని చెప్పి కేంద్ర మంత్రి దగ్గర మీరు అన్నారా లేదా అని ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని కేంద్ర మంత్రి దగ్గర మీరు మాట ఇచ్చిందా లేదా? మాట ఇచ్చి మాట తప్పడం, మీరు మాట గల్లని చెప్పి మా ప్రభుత్వం మేము సుప్రీంకోర్టులో కేసు విత్డ్రా చేసుకుంటే మీరు విత్డ్రా కాగానే ఇమ్మీడియట్ గా ఇక్కడ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసుకుంటే అది స్నేహస్తమా అని అడుగుతా ఉన్నా నేను. ఇది మంచి పనే మోసం పనే అని అడుగుతా ఉన్నా నేను. అపెక్స్ కమిటీలో మీరు ఇచ్చిన మాటని మాట కాదా? ఒక ముఖ్యమంత్రిగా మీరు ఇచ్చినటువంటి మాట తప్పడం ఎంతవరకు సంబంధించిన అడుగుతా ఉన్నా. మీరు ప్రాజెక్టు స్టార్ట్ చేయకుండా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు పైన ఒత్తిడి తెచ్చి తొందరగా హైటెక్ చేసుకుని నీటి వాటా కేటాయింపులు కేటాయించుకున్న తర్వాత మీరు ఒకవేళ మీ కేటాయించిన వాటలోనే మీరు పనిచేస్తున్నామంటే దానికి ఒక అర్థం ఉంది. మీరు విత్డ్రా చేపించి సుప్రీంకోర్టులో మాట ఇచ్చి మాట తప్పి పని స్టార్ట్ చేసి ఈరోజు స్నేహస్తం అంటే ఇది స్నేహస్తమా? తెలంగాణలో సామెత ఉంది, నోట్ల చక్కెర కడుపులో కత్తెర అన్నట్టు. ఈ రకమైనటువంటి పద్ధతి కనిపించింది తప్ప నిజమైన స్నేహస్తం అనేది లేదు. ఈరోజు ఎన్నో సంవత్సరాలుగా మా రాష్ట్ర గవర్నమెంట్ తో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కు నీటి విషయాల్లో గొడవలుండే, ఇక్కడ నాయకులు పోతే అక్కడ మొత్తం వాయించి వాదలు వాయించి పంపించారు ఏ హోదాలను చూడకుండా. అలాంటి వైరుధ్యం ఉన్నటువంటి రాష్ట్రంతోనూ కూడా మా ముఖ్యమంత్రి గారు సయోధ్యతో ఆయన ఒప్పించి మెప్పించి ఆయననే ప్రాజెక్టు దగ్గర పిలిపించి ఆయన చేతుల మీదనే ప్రాజెక్టు ప్రారంభించి పక్క రాష్ట్రాల్లో కలిసిమెలిసి ఉండాలని చెప్పి ఒక మంచి ఇండికేషన్ ఇచ్చారు. దానికి కూడా మీకు రెడ్ కార్పెట్ వేసి మిమ్మల్ని ఆహ్వానించి మిమ్మల్ని కూడా ఈ రకంగా చేసుకోవాలని చెప్పి చెప్పిన మాట ఇది నేస్తం. మీకు అవసరం అనుకుంటే గోదావరి జిల్లాలు తీసుకెళ్లడానికి ప్రణాళికలు చేద్దాం మీ ప్రాంతానికి అని చెప్పినటువంటిది అది స్నేహహస్తం. 10 మంది కలిసి ఉండాలనేది అది. కానీ మీరు కేంద్రం ఇచ్చిన మాటలను బేఖాతరు చేస్తూ మాటలు తప్పి ఇలా మీరు ప్రాజెక్టులు చేస్తూ మేము స్నేహహస్తం అందిస్తున్నామంటే ఎంతవరకు సంబంధించిన పడతా ఉన్నాం? 70 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ కలిసినప్పటి నుంచి నష్టమే, కలిసినప్పటి నుంచి కొట్లాడి కొట్లాడి వేల మంది చనిపోయింది.
తెలంగాణ వాళ్ళు చనిపోయారు, ఆంధ్రాలు చనిపోలే, తెలంగాణ బిడ్డలు చనిపోయారు. ఎందుకంటే మాకు అన్యాయం జరిగిందని. అన్యాయం జరిగినోడు చనిపోయాడు, లాభం అయినోడు హాయిగా ఉన్నాడు. ఇలా విడిపోయిన తర్వాత కూడా కలిసి ఉండాలనుకుంటున్నాం. ఒక అన్నదాతలు విడిపోయినా ఎట్లా కలిసి ఉంటారో, ఆంధ్ర తెలంగాణ ప్రజలు అంటే కలిసిమెలిసి ఉండాలని చెప్పి ఆ భావనతో మేము పోతా ఉన్నాం. అంత ఉద్రేకపూరితమైనటువంటి తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా హైదరాబాద్ లో ఒక ప్రశాంతమైనటువంటి జీవనం ఆంధ్ర ప్రజలు ఉండేటట్లు చేసినటువంటి ఘనత ఇలా టిఆర్ఎస్ ప్రభుత్వంది, తెలంగాణ ప్రజలది. మాది స్నేహస్తం, మీరు కూడా బాగుండాలనేది మాది స్నేహస్తం. ఒకవైపు మంచితనంతో మాట్లాడుతూ, ఒకవైపు వ్యక్తి చేష్టలు చేస్తూ, ఒకవైపు ఈ రకమైన వైరుధ్యాలు వచ్చినట్టు చేయడం అనేది మీకు మంచిది కాదు. హైదరాబాద్ లో ఉండే ప్రజలు కూడా, సీమాంధ్ర ప్రజలు కూడా మమ్మల్ని అడుగుతున్నారు, సార్ మొత్తం నదిలాగా తీసుకెళ్తున్నాడు, మరి నాగర్ సార్ నీళ్ళు వస్తాయి లేదా, తావనీరికి మనకి ఎట్లయితుంది, మరి గోదావరి జిల్లాలో వస్తే మన పరిస్థితి ఏంటి సార్, ఇట్లా ఇస్తున్నారు అని చెప్పి. మీరు చేసే పనిని మీ ప్రాంత ప్రజలు ఉన్నటువంటి హైదరాబాద్ లో కూడా మంచి ఇస్తున్నట్టు మీరు పనిచేయండి. ఇరు రాష్ట్రాల ప్రజలు శాశ్వతంగా మంచి స్నేహస్థంతో ఉండేటట్లు మీ పనిచేయండి. ఆగ మేఘాల మీద రాత్రి బగర్లు ఈ రకంగా పనులు స్టార్ట్ చేసి ఆగ మేఘాల మీద ఇవన్నీ ఉట్లాడుకుంటే వెహికల్స్ పెట్టి ఇవన్నీ చేయడం మరి ఎంతవరకు సమంజసం అడుగుతానని ఆగలేరా? ఒకవేళ నిజంగా మీరు మీ జిల్లాలో తీసుకెళ్లేటట్లుంటే మీరు ఆ రోజు కేంద్ర జనవల శాఖ మంత్రి దగ్గర మాట్లాడేటప్పుడు మేము స్టార్ట్ చేస్తాం సార్ అని చెప్పి చెప్పేది ఉంటుంది. ఒక కేంద్ర మంత్రి దగ్గర, కేంద్ర ప్రభుత్వం దగ్గర మాట ఇచ్చి మాట చెప్తారా అని మేము అనుకోం. ఇవాళ మా జిల్లాను ఎండబెడతామంటే మేము ఊరుకోం. మా జిల్లాలు మళ్ళా వలస బాటలు పట్టాలంటే మేము ఊరుకోం. ప్రాణాలకు తెగించి తెలంగాణ తెచ్చుకున్న వాళ్ళం మేము. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లో ఎన్ని అన్యాయాలు చేసినా, మాకు తాడానికి నీళ్లు లేకుండా ఎన్ని నీళ్లు దోసుకపోయినా, మా నిధులు దోసుకపోయినా, ఎన్ని కష్టాలు పెట్టినా, మీ వల్ల మీ ప్రభుత్వాల వల్ల వేల మంది చనిపోయినా, తెలంగాణ వచ్చిన తర్వాత అవన్నీ మర్చిపోయి బాగు చేసుకుందాం, బాగుపడదాం, అందరం మంచిగా ఉందాం అని చెప్పి మా నాయకుడు కోరుకున్నాడు. మేమందరం కూడా అదే భావనలతో ఉన్నాం. మేము ఎంత దుర్మార్గం ఇది! నదుల్లాంటివా? నదుల్లాగా దొక్కుపోతారా? అసలు మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ ఒక మంత్రి మాట్లాడుతూ నెల్లూరు జిల్లాకు నీళ్ళు ఇవ్వడానికని, నెల్లూరు జిల్లా ఎక్కడ ఉంది? కృష్ణా బేసిస్ లో ఉందా? పెన్నా బేసిస్ లో ఉందా? చట్టంలో ఎక్కడైనా కృష్ణా బేసిస్ నుంచి పెన్నా బేసిస్ తీసుకుపోవాలని ఉందా? ఒకవేళ ఉంటే ఇలాంటి పద్ధతులు అవలంబించాలి, ఇలాంటి అనుమతులు ఉండాలి, ఇలాంటి సహాయంతో ఉండాలి. హక్కులేని ప్లేస్ కు మమ్మల్ని కాదని మీ ప్రాంతంలో అప్పుడేమో దౌర్జన్యంగా రాజోలి పని దగ్గర భయపెట్టించారు నాయకులు బాంబులు వేస్తామని. బాంబులు తయారు చేసి నక్సలైట్ ఉద్యమాన్ని నడిపి, సాయుధ పోరాటాన్ని నడిపి ఈ ప్రపంచంలో అనేక ఉద్యమాలు ఉంటే తెలంగాణను బెదిరిస్తే ఎవడు బెదుర్కోలే. కానీ సరే పోలు నేను వదిలేస్తే ఆ రోజు అట్లా పోలీసులో మెట్టి పోతులెడ్డి పాలు దొక్కుపోయింది. ఈరోజు మా పక్క ఎవడు వచ్చేది ఉంది మా ఇష్టం అనేటట్లు ఇలా ఇలాంటి చేయడము మీకు సమంజసమా? మీ ప్రభుత్వానికి మేము అడుగుతా ఉన్నాం. మేము ఎంతవరకు సమంజసం అడుగుతా ఉన్నాం? మేము మీకు గ్రీన్ ట్రిబుల్ లెక్కలేదు, అపరిష్కృత కౌన్సిల్ లెక్కలేదు, కృష్ణ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఒకళ్ళు ఇచ్చినా అది లెక్కలేదు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాట వాళ్ళ దగ్గర మాట్లాడిన లెక్కలేదు, ఏం లేదు. నీళ్ళు ఎన్ని పోతున్నాయి లెక్కలేదు, ఎన్ని తీసుకోబోతున్నాడు. టెలిమీటర్ పెడదామంటే ప్రపంచంలో ఎంతో ఆధునికమైనటువంటి వ్యవస్థ ఉంది, ఇలా టెలిమీటర్ పెడదామంటే వాళ్ళ వాదన ఏంటంటే పిట్టలు వచ్చి గుద్దుతాయంట, దానికి పిట్టలకు వచ్చి మీటర్ ఖరాబ్ చేస్తాయంట, అందుకే మీటర్ పెట్టరాదు ఖరాబ్ అయిపోతుందని చెప్తారు.
పెట్టిన మీటర్లు కూడా పలగొట్టి పిట్టలు గుచ్చినాయి, కాకులు గుచ్చినాయి, గద్దలు గుచ్చినాయి, రామశిల్కలు గుచ్చినాయి అని చెప్పి ఉన్న మీటర్లు మీకు పడేసి కొత్త మీటర్లు మీకు పెట్టకుండా పిట్టల కథలు చెప్తున్నారు. ఆ మీటర్ పెడితేనే కదా తెలిసేది ఎన్ని నీళ్ళు పోతున్నాయని. మీటర్ పెట్టనియ్యరు, అనుమతులు ఉండవు. వ్యవహారం అనేది మంచే లేదు. ఇప్పటికైనా నిజంగా మీకు సహాయం ఉండాలనుకుంటే మేము పైన ఉన్నాం, మీరు ఒకటి చేస్తే మేము పది చేస్తాం. మీలాంటి విద్యలు మాకు రాగనా పోతే పోయినని చెప్పి మేము పైన ఉన్నాం. ఇంకా మీలాంటివి ఎన్నో చేసుకుంటూ చేసుకుంటూ పోవచ్చు. మొత్తం పైనుంచి మాకు పుట్టవచ్చు. ఆ పని మేము ఎప్పుడు చేయలే. అలాంటి పని చేసే పరిస్థితి ఉంటే మిమ్మల్ని అందరినీ రెడ్ కార్పెట్ వేసి పిలిచి ఇగో మేము ఇట్లా చేసుకుంటున్నాం, సముద్రం నీళ్ళు కలిసిపోతున్నాయి, మనం వాడుకుంటాం, అవసరం అనుకుంటే గోదావరి నీళ్ళు కూడా మీకు ఇస్తామని చెప్పేటువంటి పరిస్థితి మా ముఖ్యమంత్రి చేయకుండే. ఇరు రాష్ట్రాల వాళ్ళు అన్నదమ్ముల్లా శాశ్వతంగా కలిసి ఉండాలన్నదే మా అభిమతం. ఒకరికొకరు విచ్చిపుచ్చుకొని రాష్ట్రాలు అభివృద్ధి చేసుకుందామన్నదే మా నాయకుడి తపన. ఎన్నో సంవత్సరాలు కొట్లాడుకున్నాం, ఇంకా జీవితంలో కొట్లాడుకోవద్దు, కలిసిమెలిసి అభివృద్ధి చేసుకుందాం, ఒక యూనిట్గా ఉందాం తెలుగు వాళ్ళం అని చెప్పి దేశంలో ఉన్నటువంటి వాళ్లకు తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఎంత మంచుకున్నారు చూసినవా, ఎంత అభివృద్ధి చేసుకుంటారన్నదే మా తపన. అభివృద్ధిలో పోటీతత్వం ఉండాలి, పోటీతత్వంలో కలిసిమెలిసి సహకారం ఉండాలి, స్నేహస్థంతో ఉండాలన్నదే మా ముఖ్యమంత్రి గారిది. కానీ మీకు మీరు చేసే పద్ధతులు మాకు అట్లా కనిపించట్లేదు. మీరు చేసేటువంటివి మొన్న చూసినాం, విశాఖపట్నంలో సిలిండర్ వస్తుంటే ఏం పని చేసిందో. ఇంకా చాలా విషయాలు చెప్తే బాగుండదు అది, ఎందుకంటే చాలా మంది ప్రజలు హైదరాబాద్లో ప్రశాంతమైన జీవనం సీమాంధ్ర ప్రజలు కొనసాగిస్తా ఉన్నారు. ఎంతమంది సామాన్య ప్రజలు ఆంధ్రప్రదేశ్ కన్నా చాలా సంతోషంగా ఇక్కడ ఉన్నాం, మేము హ్యాపీగా ఉన్నాం, ఎలాంటి ఇబ్బందులు వస్తాయనుకున్నాం, ఏం లేదు, జీరో. ఇంకా ఇంతో అంత అక్కడ ఏమైనా ఉంటాయి రకరకాల వైషమ్యాలు, కానీ ఇక్కడ ఏం లేదు. కులము మతము జాతి అనేది ఏం లేదు, ఒక అభివృద్ధి అనేది ఒక నినాదంగా పోతుంది అని ఎంతోమంది సంతోషంగా ఉన్నారు, నమ్ముకొని ఉన్నారు. కనుక వాళ్లకు బాధ కలగొద్దు, వాళ్ళకి ఇబ్బందులు కలగొద్దు అని ఎన్నో కడుపులో పెట్టుకొని ఇలా చేస్తున్న మంచితనాన్ని మీరు అర్థం చేసుకోవాలి. శకావద్దారి గారి దగ్గర అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో కేంద్ర జనరల్ శాఖ మంత్రి దగ్గర ఏదైతే చర్చ జరిగిందో ఆ చర్చకు కట్టుబడి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు వచ్చేంతరకు ఆగి ఒకవేళ ఆ తీర్పు తొందర రావడానికి శ్రేయశక్తులు కృషి చేసి శాశ్వతంగా నీళ్ల కొట్లాటలు ఉండొద్దు, నీళ్ల పంచాయతీలు ఉండొచ్చు, ఎవరి అలొకేషన్ ప్రకారం వాళ్ళ పద్ధతి ప్రకారం తీసుకొని పోదాం, లేదు తీసుకొని పోతున్నాగా మీకు మీకు మిగులుతున్నాయి, మాకు అవసరం ఉన్నాయి, మీరు ఇవ్వండి అని ఒక మంచి స్నేహస్థంతో మా ప్రభుత్వానికి వచ్చి అడిగి మంచితనంతో అవసరం అనుకుంటే తీసుకుపోయేటట్టు చేయండి. తెలంగాణ ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రజలు కానీ ప్రేమతో అడిగితే గుండెని కోసిస్తారు, దౌర్జన్యంతో మోసంతో ఎవరైనా చేస్తే సహించరు తెలంగాణ ప్రజలు. కనుక వీటికి స్వస్తి పలకాలే. మీరు చేయకపోతే మేము పైన ఉన్నాం, మేమేం చేయాలని చేస్తాం, ఈ న్యాయపరమైన ఏం చేయాలని చేస్తారు మా నాయకుడు. మంచికి మంచే మా ముఖ్యమంత్రి గారు, చెడుకు చెడే ఆయన. ఆయన మీరు మంచిగుంటే ఎంతోనో చేస్తాడు. నిన్ను ఒక తమ్ము, ఆ ముఖ్యమంత్రి గారు ఒక తమ్ముల్లా, కొడుకు సమానమైనటువంటి హోదాలో ఒక తమ్ముల్లా, సొంతం తమ్ముల్లా భావించి ఆ రాష్ట్రం బాగు చేసుకోవాలని, ఆ రాష్ట్రం మంచి చేసుకోవాలి, మంచి పేరు తెచ్చుకోవాలి, ప్లస్ ఆ రాష్ట్రం కూడా మంచి బాగుపడాలనే గొప్ప మనసుతోనే ముఖ్యమంత్రి గారు మీ పైన ఉన్నారు తప్ప వేరే ఉద్దేశం మా ప్రభుత్వానికి ఆ రోజు లేదు, ఈ రోజు కూడా లేదు. మీరు మంచిగుంటే ఫ్యూచర్లు కూడా అట్లా ఉండదు. కనుక దయచేసి ఆ ప్రాజెక్టులన్నీ కూడా మీరు
అనుమతులు వచ్చేంత వరకు నిజమే మాకు అలగేషన్ ఉంది సక్రమే అనుకుంటే అనుమతులు వచ్చేంత వరకు మీరు ఆగాలని ఈ రోజు పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్ట్ మీద మీరు మాట్లాడుతా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లోనే మీరు ఆనాటి గవర్నమెంట్ ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి అనుమతులు శ్రీకృష్ణ కమిటీ దగ్గర ఇగో మేము అనుమతులు ఇచ్చినాం ఇంత టిఎంసి నీళ్లు వస్తాయని చెప్పి చెప్పినటువంటి నివేదిక కేంద్ర ప్రభుత్వం దగ్గర ఇగో నీటి కేటాయింపులో ఇన్ని నీళ్లు ఇస్తున్నాం కేటాయించినాం వీళ్ళకని చెప్పి గోదావరి నుంచి మొదలుకుంటే కృష్ణ బేసిస్ వరకు మీరిచ్చినటువంటి మీ ప్రాంత ముఖ్యమంత్రులు ఇచ్చినటువంటి మీ ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి నివేదిక అనుమతులు జీవోలు దానికి కట్టుబడే మేము చేస్తున్నాం తప్ప కొత్తవి మావి లేవు కనుక సయోధ్య అనే దానికి అర్థం తెలుసుకొని దయచేసి సయోధ్య దిశగా మీరు అడుగులేయండి ఖచ్చితంగా మీరు ఒకటి సయో మీరు ఒకటి చేస్తే మంచి పనం మేము 10 మంచి పనులు చేస్తాం మీకు ఆపద వస్తే పక్కల నుండి ఆదుకుంటాం సునామీ వచ్చినా తుఫాను వచ్చినా ఇంకా ఏదైనా విపత్తు వచ్చినా పక్కల ఉన్నటువంటి వాళ్ళం ఊరుకోరం కలిసి ఉన్నటువంటి వాళ్ళం కనుక దయచేసి ప్రజల మధ్యలో గ్యాప్ ఉన్నట్టు చేయకండి ప్రజల మధ్యలో ఒక విచ్ఛిన్నమైనట్టు చేయకండి ప్రజల మధ్యలో తెలంగాణ వచ్చింది కనుక వచ్చేంతరకుండి వచ్చిన తర్వాత అయిపోయిందిలే అని చెప్పి వదిలిపెట్టుకొని మంచిగా ఉన్నారు ప్రజలు కనుక ఇదే మంచితనం కొనసాగేటట్లు మీ చర్యలు ఉండాలని చెప్పని మా మహబూబ్నగర్ జిల్లాకు ఎడారిగా మార్చే పరిస్థితి ఎవరు తెచ్చినా మేం మాత్రం ఊరుకోం బరాబర్ మహబూబ్నగర్ గాని నల్గొండ గాని రంగారెడ్డి గాని దక్షిణ తెలంగాణలోని ఈ మూడు జిల్లాలు మేము ఎవరు కూడా ఖచ్చితంగా ఊరుకోం ఇంక్లూడింగ్ హైదరాబాద్ లో ఉన్నటువంటి పరిస్థితి కూడా తాగునీరు మీద ఆధారపడినటువంటి పరిస్థితి హైదరాబాద్ మొత్తం ఉంది హైదరాబాద్ లో ఉన్నటువంటి సీమాంధ్ర ప్రజలు కూడా చాలా మంది ఉన్నారు కనుక దయచేసి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు నడుచుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ